మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. హలో నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ సుకుమారి. ప్రజెంట్ అయితే మనం కందుకూరులో ఉన్నాం. సో ఇక్కడ చూసినట్లయితే అన్నా క్యాంటీన్ అయితే రేపు ఆగస్టు 15వ తేదీ అయితే ఓపెన్ అవ్వడం జరుగుతుంది. సో కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇచ్చిన మాట నెరవేర్చుకుందని సో ఈ రోజు అయితే మనం ఇక్కడ చూడబోతున్నాం. సో అన్నా క్యాంటీన్ అయితే రెడీ అయిపోయింది. సో ఎలా ఉంది లోపల ఏంటి ఒకసారి లోపలికి వెళ్ళి చూద్దాం, రండి. సో ఆల్మోస్ట్ ఇక్కడ పెయింటింగ్ అన్ని కంప్లీట్ అయిపోయాయి, చాలా నీట్గా ఉంది. సో మెనూ కూడా రెడీ అయిపోయింది. ఒకసారి లోపలికి వెళ్ళి సో మెనూ ఏంటి, ఏ రోజు ఏమేమి చేస్తున్నారు ఒక్కసారి లోపలికి వెళ్ళి చూద్దాం. సో చుట్టూ కూడా చాలా గ్రీనరీగా ఉంది, చాలా నీట్గా ఉంది. ఒక్కసారి లోపలికి వెళ్ళి చూద్దాం రండి. సో మళ్ళీ నాకు అంతకుముందు టీడీపీ ప్రభుత్వం ఉన్నప్పుడు అన్నా క్యాంటీన్ పెట్టినప్పుడు సో ఆ ఫీలే మళ్ళీ ఇప్పుడు మళ్ళీ మనకి వస్తుంది. ఇది సామాన్యులకు చాలా ఉపయోగపడుతుంది. సో ఇక్కడ చూసినట్లయితే సీసీ కెమెరా కూడా పెట్టారు, ఫుడ్ ఎలా ఉంటుంది ఏంటో అని చెప్పేసి. సో చెక్ చేస్తున్నారు ప్రతిదీ. ఇక్కడైతే చాలా నీట్గా చేయడం జరిగింది. ఒక్కసారి చూడండి, చాలా నీట్గా ఉంది బెంచెస్ కానీ ఇవన్నీ. సో మనకి ఆగస్టు 15 రోజు అయితే మన ఎమ్మెల్యే గారు అయితే ఓపెన్ అయితే చేయడం జరుగుతుంది. ఒకసారి మెనూ కూడా చూద్దాం రండి ఎలా ఉందో. సో మెనూ కూడా మనకి రెడీ అయిపోయింది. సోమవారం, మంగళవారం, బుధవారం, గురువారం, శుక్రవారం, శనివారం ఏమేమి పెడతారు ఏంటి. సో ఇక్కడ చూసినట్లయితే బ్రేక్ఫాస్ట్ 5 రూపీస్, లంచ్ డిన్నర్ 5 రూపీస్. సో ఇలా ఎంత మంచి ఉపయోగపడుతుంది సార్. బయటకు వెళ్ళి మనం ఇడ్లీ తినాలన్నా, పూరి తినాలన్నా, దోశ తినాలన్నా 30, 20, 40 కంపల్సరీ ఉంటుంది. సాంబార్ ఇడ్లీ తినాలంటే 50 రూపాయలు బయటికి వెళ్ళి తింటే. సో అలాంటివి ఏమీ లేకుండా మంచిగా. సో ఇక్కడైతే 5 రూపీస్కే ఫుడ్ పెట్టడం చాలా మంచిగా ఉంది. సో దీనిపైన ఒకసారి ప్రజల అభిప్రాయాలను కూడా మనం తెలుసుకుందాం. ఒకసారి చుట్టూ చూడండి ఎలా ఉందో. సో ఇదైతే డైనింగ్ హాల్. మొత్తానికైతే అన్నా క్యాంటీన్ అయితే చాలా నీట్గా ఉంది, చాలా బాగా అయితే రెడీ చేశారు. పోయిన సంవత్సరం అంటే అంతకుముందు ఉన్న టీడీపీ ప్రభుత్వం ఎక్కడైతే అన్నా క్యాంటీన్ పెట్టిందో, సో ఈ అన్నా క్యాంటీన్ ఎక్కడుందంటే మన మార్కెట్ దగ్గర, కందుకూరు పెద్ద మార్కెట్ దగ్గర అయితే ఈ అన్నా క్యాంటీన్ అయితే ఏర్పడడం జరిగింది. సో ప్రజెంట్ అయితే అన్నా క్యాంటీన్ అయితే ఇలా ఉంది, చాలా బాగుంది, చాలా నీట్గా ఉంది. సో చాలా బాగా చేశారు. సో ఎంత త్వరగా ఓపెన్ చేస్తే అంత మంచిదని సామాన్యులు కూడా చెప్తున్నారు. సో అదేవిధంగా అయితే ఇక్కడ ఉంది. సో త్వరలోనే మనకి అన్నా క్యాంటీన్ అయితే ఓపెన్ అయిపోతుంది. ఒకసారి చుట్టూ కూడా చూద్దాం రండి. అన్నా క్యాంటీన్ లోపల ఎంత బాగుందంటే అసలు బయట ఎలా ఉందో చూడండి. సో చాలా బాగుంది కూర్చోడానికి, ఇక్కడ రెస్ట్ తీసుకోవడానికి. సో పచ్చడి చెట్ల మధ్యలో అయితే ఇక్కడైతే బెంచెస్ కూడా వేసారు, చాలా నీట్గా ఉంది. సో ప్రతి ఒక్కరికి వచ్చిన తినే వాళ్ళకి సింక్, సో మెయిన్ మనకి నీట్నెస్గా ఉండాలి. బట్ ఇక్కడైతే చాలా నీట్గా ఉంది. సో ఇంకా ముందుండే రోజులు కూడా చూద్దాం ఎలా ఉంటుందో. సో ఇక్కడైతే మంచిగా ఇక్కడైతే అన్నీ నీట్గా ఉన్నాయి, చాలా కొత్తగా ఉంది. సో ఏంటంటే రీమోడలింగ్ చేశారు మళ్ళీ ఉన్న క్యాంటీనే. సో మళ్ళీ రీమోడలింగ్ అయితే చేయడం జరిగింది. సో చుట్టూ ఎక్కువ ఓపెన్ ప్లేస్ అయితే ఉంది, ఎందుకంటే లోపల ఎక్కువ మంది ఉండలేరు. ఎందుకంటే సామాన్యులకు ఇది చాలా ఉపయోగపడుతుంది. సో లోపల ఎక్కువ మంది తినడానికి తక్కువ మంది తినడానికి మాత్రమే స్థలం ఉంది. కానీ మిగతా వాళ్ళైతే ఇక్కడ కూడా వచ్చి తినొచ్చు, చాలా బాగుంది. సో ఆల్మోస్ట్ అన్నా క్యాంటీన్ అయితే రెడీ అయిపోయింది.